सो हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल मीनाचारी क्रिएशंस। ई रोज वीडियो वच्चेसि प्रेग्नेंसीलो उन्नप्पुडु गर्भिणीलु एंत सेपु पडुकुंटे मंचिदि अंड मध्याह्नं निद्र मंचिदेना कादा अंड नाइट टाइम लो ए टाइम नुंचि ए टाइम वरकु पडुकोवाली अने दानि गुरिंचि ई रोज वीडियोलो क्लियर गा तेलुसुकुंदां। అండ్ పడుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, త్వరగా నిద్ర పట్టడానికి ఎలాంటి జాగ్రత్తలు, అండ్ ఎటువైపు తిరిగి పడుకోవాలనే దాని గురించి కూడా చెప్తాను నేను ఈరోజు। సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం మనము। సో ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్ అండి। నిద్ర అనేది ఏంటంటే మీరు నిద్ర సరిగా పోకపోతే బేబీ గ్రోత్ కూడా తగ్గిపోతూ ఉంటుంది। సో మీరు ఎంత నిద్రపోతే బేబీకి అంత మంచిది। కొంతమందికి ఏమో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన దగ్గర నుంచి ఎక్కువగా నిద్ర వస్తూ ఉంటుంది, మరీ అతిగా నిద్రపోవద్దు, మరి అసలు నిద్ర పోకుండా కూడా ఉండొద్దు। సో ఖచ్చితంగా ప్రెగ్నెన్సీలో నిద్ర పోవాలి, కానీ దానికంటూ టైం అనేది టైం టేబుల్ అనేది మనం సెట్ చేసుకోవాలి, దానికి తగ్గట్టుగా పడుకోవాలి। ఈ టైం టేబుల్ అనేసరికి దానికి తగ్గట్టుగా ఎలా నిద్ర వస్తదక్క, అంటే మనం పడుకుంటే కదా, పడుకున్నాక కూడా చాలా టైం దాకా నిద్ర రావట్లేదని కూడా మీరు అనుకుంటూ ఉండొచ్చు। సో మీరు అనుకునే టైంకి కరెక్ట్గా పడుకోకపోయినా కానీ ఒక 2 అవర్స్ మధ్యాహ్నం టైంలో మీరు టైం అనేది పెట్టుకోండి। సో లంచ్ చేశాక ఒక 1 అవర్ తర్వాత లేదంటే 1/2 అవర్ తర్వాత మీరు నిద్ర అనేది పోవాలి। మీరు లంచ్ మామూలుగా 1 o'clock ఇలా చేశారనుకోండి, 1:30 లేదంటే 2 o'clock దాకా టైం పెట్టుకోండి, అంతసేపు పడుకోవద్దు, ఎందుకంటే పొట్ట ఎక్కువ వచ్చేస్తుంది, ఆయాసం అయితే తిన్నదరగదు। సో ఒక 1/2 అవర్ 1 అవర్ గ్యాప్ ఇచ్చి 1:30 లేదంటే 2 o'clock నుంచి మీరు పడుకోవడం స్టార్ట్ చేస్తే కరెక్ట్గా మీరు పడుకున్నాక 1 అవర్లో నిద్ర అయితే పడుతుంది। కానీ మీరు మొబైల్ ఫోన్ అనేది పక్కకు పడేయాలి। మీరు పడుకునేటప్పుడు ఎక్కువగా లెఫ్ట్ సైడ్కి తిరిగి పడుకొని కొంచెం పిల్లోస్ అనేవి మెత్త మెత్తగా పెట్టుకొని ఎక్కువగా వాటర్ తాగకండి, మామూలుగా ఒక గ్లాస్ తాగి పడుకోండి। సో మధ్యాహ్నం టైం నిద్ర అనేది నేను చెప్పేది ఇప్పుడు। సో ఇలా పడుకొని మీరు మొబైల్ ఫోన్ కానీ పక్కకు పడేసి కొంచెం మీ బేబీ గురించి ఆలోచించండి। మీ బేబీ పొట్ట మీద చేయి పెట్టుకొని మూమెంట్ ఇస్తున్నాడా లేదా ఇది చూసుకోండి, కొంచెం బేబీతో మాట్లాడడానికి ట్రై చేయండి, అండ్ లేదంటే 1, 2, 3 లైన లెక్క పెట్టండి। 1, 2, 3 లెక్క పెట్టడం అనేది అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట। మీరు మామూలుగా పొట్ట మీద చేపెట్టి కళ్ళు మూసుకొని 1, 2, 3లు చదువుతూనే ఉండాలి, ఇంకా మీకు ఎన్ని వచ్చో అన్ని 1, 2, 3లు చదువుకుంటూ వెళ్ళిపోండి। సో ఏదో ఒక నెంబర్ దగ్గర మీకు నిద్ర పట్టడం అయితే ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది, లేదంటే కొంతమంది బుక్స్ చదువుతూ ఉంటారు। సో బుక్స్ చదవడం ఈ మధ్య కాలంలో చాలా తగ్గించారు, కానీ భగవద్గీత అయితే మంచం మీద పడుకొని చదవకండి, మామూలుగా ఎలాంటి బుక్స్ అయినా చదువుకోవచ్చు కానీ దేవునికి సంబంధించిన బెడ్ మీద చదవకండి। సో మీరు కింద పడుకోకూడదు కదా, అయితే బెడ్ మీద పడుకొని దేవునికి సంబంధించినవి చదవద్దు, మామూలుగా సైకాలజీ బుక్స్ కానీ లేదంటే ఏదైనా ఒక దేవుని ఏదైనా ఒక మామూలుగా వివేకానంద స్వామి ఉంటుంది, రంగనాయకమ్మవి, ఏ బుక్స్ అయినా సరే మీరు చదువుకోవచ్చు, కానీ దేవుని చదవద్దు బెడ్ మీద। అంతకైతే మీరు కింద కూర్చొని లేదంటే ఒక చైర్ వేసుకొని అక్కడ కూర్చొని చదవచ్చు, కానీ నిద్ర కోసం కదా మనం చదివేది। సో ఏదైనా ఒక బుక్ తీసుకొని మీరు చదివితే మాత్రం నిద్ర అనేది పడుతూ ఉంటుంది। ఇలా మధ్యాహ్నం 2 o'clock నుంచి 4 o'clock వరకు మీకు నిద్ర పట్టినా పట్టకపోయినా బెడ్ మీదనే ఉండండి, మీరు ఈ 4 o'clock అలా లేవండి। సో మళ్ళీ ఎక్కువగా నిద్రపోవద్దు మధ్యాహ్నం టైంలో, ఎక్కువగా నిద్రపోతే నైట్ టైంలో నిద్ర రాదు మీకు। సో ఖచ్చితంగా 2 అవర్స్ అనేది మీరు టైం టేబుల్ పెట్టుకున్నారంటే అందులో ఒక 1/2 అవర్ అయినా మీరు పడుకుంటే సరిపోతుంది, అలారం పెట్టుకోండి, మళ్ళీ 4 o'clockకి మెలకువ రాకపోతే నైట్ టైంలో నిద్ర పట్టదు। సో ఖచ్చితంగా 1/2 అవర్ నుంచి 2 అవర్స్ వరకు మధ్యాహ్నం టైం నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా నైట్ టైంలో నిద్ర విషయానికి వస్తే మీరు నైట్ టైంలో 9 గంటల నుంచి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 6 గంటల వరకు మీకు నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. 8 గంటల నిద్ర అనేది ఇంపార్టెంట్ అనమాట. అయితే మీరు ఇందులో 9 గంటలకు మీరు పడుకుంటే స్టార్ట్ చేస్తే 10 అన్నా అవుతుంది, 11 అయినా అవుతుంది, కానీ ఏ టైం అయినా సరే మీకు ఒక 8 అవర్స్ నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు 10 o'clockకి పడుకున్నా కానీ మధ్యాహ్నం పొద్దున్నే 6 o'clockకి ఇలా లేస్తే కొంచెం హెల్దీనే అనమాట, కానీ మీరు తొందరగా బెడ్ ఎక్కడానికి ట్రై చేయాలి. మీరు 9కే బెడ్ ఎక్కితే లేదంటే వీలైతే 8కే ఎక్కండి, ఈ బెడ్ 8 కల్లా మీరు బెడ్ ఎక్కేస్తే మాత్రం ఖచ్చితంగా 9:30 వరకైనా మీకు నిద్ర అనేది పడుతూ ఉంటుంది. సో పొద్దున్నే 6 ఇంటికి లేదంటే 7 ఇంటికి లేచినా కానీ మీకు నిద్ర అనేది మంచిగా ఎక్కువసేపు నిద్రపోయినట్టే ఉంటుంది, మరీ అతిగా నిద్రపోకండి. నైట్ టైంలో ఎంత ఎర్లీగా పడుకుంటే మార్నింగ్ టైంలో అంత ఎర్లీగా మెలకు వస్తూ ఉంటుంది, సో నైట్ టైంలో నిద్ర పట్టదు. సో వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే నైట్ టైంలో వీళ్ళు తొందరగా తినాలి, 7:30 కల్లా వీళ్ళ డిన్నర్ అనేది కంప్లీట్ అయిపోవాలి. అండ్ డిన్నర్ కంప్లీట్ అయ్యాక ఒక 1/2 అవర్ గ్యాప్ ఇచ్చి వేడివేడిగా పాలు తాగాలి. ఈ పాలలో కొంచెం కుంకుమ పువ్వు వేసుకొని తాగండి, లేదంటే పసుపు వేసుకోండి, చిటికెడు పసుపు వేసుకొని
మీరు ఆ పాలు అనేది తాగి పడుకుంటే మాత్రం ఖచ్చితంగా నిద్ర పడుతూ ఉంటుంది. లేదంటే చిన్న బనానా ముక్క ఉంటుంది కదా, ఈ బనానా ముక్కలో కొంచెం జీరా పౌడర్ యాడ్ చేసి, అది ఇంతే బనానా ముక్క ఒక 1 ఇంచ్ లేదంటే 2 ఇంచెస్, ఇంత బనానా ముక్కలో కొంచెం జీరా పౌడర్ యాడ్ చేసి ఆ రెండింటిని కొంచెం పిసికి ముద్దలాగా చేసుకొని తినాలి. సో ఇది తిన్నాక 1/2 అవర్లో నిద్ర అనేది పడుతుంది. అస్సలు నిద్ర పట్టని వాళ్ళు ఈ చిట్కా అనేది ట్రై చేయండి. సో ఖచ్చితంగా నిద్ర అనేది పడుతూ ఉంటుంది. సో ఈ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు మధ్యాహ్నం టైంలో నిద్రపోతే నైట్ టైంలో అయితే నిద్ర అనేది అస్సలు పట్టదండి. అసలు మధ్యాహ్నం పడుకున్న వాళ్ళకి నైట్ అస్సలు నిద్ర రావట్లే, 1/2 అవర్ పడుకున్నా అని అంటే అప్పుడు మధ్యాహ్నం టైం నిద్ర అనేది మీరు స్కిప్ చేసేయాలి, పడుకోవద్దు మధ్యాహ్నం టైంలో. సో నైట్ టైంలో ఎర్లీగా తిని పాలు తాగితే మాత్రం మీకు ఖచ్చితంగా నిద్ర అనేది పడుతూ ఉంటుంది. సో చూసారు కదా ఈరోజు వీడియోలో ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు నిద్ర లేని సమస్యతో బాధపడే వాళ్ళ గురించి అండ్ నిద్ర ఎంత ఇంపార్టెంట్ అనే దాని గురించి ఈరోజు వీడియోలో క్లియర్గా తెలుసుకున్నాం కదా. సో రేపటి వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. థ్యాంక్ యూ.